संवत्सर కాలంలో కేసీఆర్ పరిపాలనలో మనం ఏం అనుభవించినో మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంది కాబట్టి మోడీ గారి పరిపాలనలో ఏం వచ్చిందో మనం చూసినం కాబట్టి ఇవాల బేరీజ్ వేసుకోవాల్సిన అక్కర ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా మేము ఏ గ్రామానికి పైన 20-22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళుగా ప్రజల నాడి తెలిసిన వాళ్ళుగా మాకు అర్థమవుతుంది ఇటున్న సూర్యుడు అటు ఉదయించే సందర్భం వచ్చినా కూడా కేసీఆర్ను మాత్రం తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా బొంద పెట్టాలి ఓడగొట్టాలి ఏప్రిల్ ఎన్నికలు వస్తాయా షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ ఎన్నికలు వస్తాయా తెలియదు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ పార్టీని కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి కుతనిచెలతో ఉన్నారు ఈ కర్తవ్యం నెరవేర్చేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి భావిస్తున్నారు మీరు చూసిన మన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ కేటీఆర్ గారు ఇట్లా చెట్టాపట్టాలు వేసుకొని కదులుతున్నారు ఇవాల ముందస్తుగా కలిస్తే ఇద్దరిని కలిసి బొంద పెడతారన్న భయంతో ఇవాల ముందస్తు కలవకపోవచ్చు కానీ ఎలక్షన్లు అయిన తర్వాతన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తప్పకుండా మళ్ళీ ఫ్రెండ్లీ పార్టీగా ఉండే అధికారం చేపట్టి ఆస్కారం ఉంటుంది అందుకనే ప్రజలు ఒకటే అంటుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన మళ్ళీ ఇద్దరు ఒకటే ఆస్కారం ఉన్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి బరిగీసి కొట్లాడే పార్టీ రాజీలేని పోరాటం చేసే పార్టీ రేపు ఈ రాష్ట్రం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి సపోర్ట్ లేకుండా బాగుపడదని ప్రజలు భావిస్తున్న పార్టీ ఇవాళ ఈ రాష్ట్రం మళ్ళీ అప్పుల బాధ నుంచి ముందుకు పోయి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా ఎదగాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమైద్దని చెప్పి ప్రజలు భావిస్తున్న సందర్భంలో ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వాలంటీర్గా ఎక్కడికక్కడ 3వ తారీఖు నాడు 4 గంటలకు పెద్ద బహిరంగ సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోతూ ఉంది కాబట్టి ఎక్కడోళ్ళక్కడ ఇవాళ హైదరాబాద్లో మెట్రో ఉన్నది బ్రహ్మాండంగా మెట్రో వచ్చి దిగవచ్చు ఒక క్షణం కూడా పట్టదు హైదరాబాద్లో మనకు ఆర్టీసీ ఉన్నది మనం తరలి రావచ్చు ఎక్కడికక్కడ ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఏదో ఒక పద్ధతి ఎన్నుకొని పరేడ్ గ్రౌండ్కు తరలి రావాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉంటామని ఒక మెసేజ్ పంపడం కోసం మీరందరూ కూడా తరలి రావాలని చెప్పి జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.